హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం దేశవ్యాప్తంగా ఎంతో అత్యవసర వస్తువులు అయినటువంటి గ్యాస్ సిలిండర్ ఒకటి ఈ సిలిండర్ పైన కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది అయితే ఈసారి ఉచిత గ్యాస్ సిలిండర్ ఉజ్వల గ్యాస్ పైన ఎవరైనా అందిస్తున్నారు అలాగే గ్యాస్ సిలిండరు ఎవరైతే తక్కువ రేటుకు పొందాలనుకుంటున్నారో వారు దయచేసి వీడియో పూర్తిగా చూడండి చూస్తే వివరాలు మీకు తెలుస్తాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి ఇంకా ఆలోచన చేయకుండా గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి ఆ వివరాలు చూసినట్లయితే అయితే గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఇది ఊపిరి పీల్చుకున్న వార్తనే చెప్పుకోవాలి ఉజ్వల్ గ్యాస్ ధర కొంతమందికి ఉచిత సిలిండర్ ఇస్తారు అయితే మిగతా వారి పరిస్థితి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఇండియన్ గ్యాస్ కస్టమర్లు ఉంటారో వాళ్ళకి ఇది శుభార్తె ఇకపైన గ్యాస్ సిలిండర్ అనేది అది తక్కువ ధరకే పొందొచ్చు గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యు పైన భారం పెరిగింది ఈ క్రమంలో సామాన్యులకు నిచ్చేలా మనకు ఇండియన్ గ్యాస్ సంస్థ ఓ కీలక నిరణం తీసుకుంది ప్రస్తుతం అన్ని ఛార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై రూపాయలకు ఉన్నటువంటి సాధారణ గ్యాస్ సిలిండర్ కేవలం ఆరు వందల ముప్పై మూడు రూపాయలకి ఇచ్చేందుకు ఇండియన్ గ్యాస్ చర్యలు తీసుకుంది అయితే ఈ సిలిండర్ కాస్త బరువు తక్కువగా ఉండనుందని సమాచారం దీని పదిహేను కిలోలు బరువు రూపొందించగా దీనిలో పది కిలోలు మాత్రమే ఉంటుందట అయితే ప్రతి ఒక్కరికి సులువుగా సౌకర్యవంతంగా వినియోగించే విధంగా కంపోజిట్ సిలిండర్ రూపంలో తీసుకువచ్చారట ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఐదు కిలోలు మాత్రమే ఉంటుందని అంతేకాకుండా ప్రమాదవ శాత్తు అగ్ని ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రమాదం ఉండదట ఇవి సాధారణ సిలిండర్ల తుప్పుపట్టు అని సంస్థ చెబుతోంది అయితే ఈ సిలిండర్లు ముందుగా ముంబైలో ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు కోల్కతాలో ఆరు వందల యాభై రెండు చెన్నైలో ఆరు వందల నలభై ఐదు లక్నోలో ఆరు వందల అరవైకి వికరిస్తున్నారు వీటిని అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా సన్నాహాలు చేస్తుంది ఈ సంస్థ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలాగే ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకుంటున్నారో వారికి మోడీ ప్రభుత్వం అయితే కేవలం ఉజ్వల గ్యాస్ కింద మనకైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే అందించబోతుంది ఏదేమైనా ఇలా వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గ్యాస్ సిలిండర్ చాలా తక్కువ ధరగా వచ్చినాయి ఆరు వందల ముప్పై మూడు అంటే చాలా తక్కువ అని చెప్పుకోవాలి సబ్సిడీ కూడా మీకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చాలా మంది ఆశీతిస్తున్నారు ఏదేమైనా గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే వెంట వెంటనే అప్డేట్స్ రూపంలో మన ఛానల్ వస్తూ ఉంటాయి తప్పకుండా మీరు అందరూ ఫాలో అవడానికి